చైర్మన్గా తనను నియమించిన నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి రుణపడి ఉంటానని నెల్లూరు మార్కెట్ చైర్మన్ ఎంబైటి ఎస్ నాయుడు తెలిపారు. నెల్లూరు మార్కెటింగ్ చైర్మన్గా ఎన్నికైన సందర్భంగా మార్కెట్ శాఖ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ, తను ఏఎంసీ చైర్మన్గా ఎన్నుకున్న రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం విజయ్ కుమార్ రెడ్డి, మంత్రి అనిల్ కుమార్ యాదవ్కు ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. తనపై ఎంతో నమ్మకంతో ఏఎంసీ చైర్మన్గా నియమించారని, వారి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మార్కెటింగ్ శాఖ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. సామాజిక వర్గాలకు 50% రిజర్వేషన్లు అమలు చేస్తున్న ఘనత జగన్మోహన్ రెడ్డిదే అన్నారు. వైఎస్ఆర్ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు పదవులు లభిస్తాయన్నారు. తనను మార్కెటింగ్ చైర్మన్గా ఎన్నుకున్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. 50% కల్పించి ఎస్సీ ఎస్టీ బీసీలకి ఈ స్థానిక ఎన్నికలు అయితేనేమి, అదేవిధంగా నామినేట్ పదవులు అయితేనేమి, దేవస్థానం పదవులు అయితేనే కూడా 50% ఖచ్చితంగా ఉండాలని ఆయన ఆదేశాల ప్రకారం మా ప్రియతమ నాయకులు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటమరెడ్డి సేదరెడ్డి గారు, వారి సోదరులు గిరిధర్ రెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి గారు, అనిల్ కుమార్ గారు, గౌతమ్ రెడ్డి గారు, జిల్లాలో నుండి ఎంపీ గారు, ఇలా వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ కూడా సహకారంతో నాకు ఈ పదవి ఇచ్చినందుకు వాళ్ళందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ, అదేవిధంగా ఈరోజు నెల్లూరు అగ్రికల్చర్ మార్కెట్ ఒక దళితుడికి ఇవ్వడం, అది కూడా సామాన్యమైనటువంటి కార్యకర్తకి నాకు ఈరోజు ఈ యొక్క పదవిని కట్టబెట్టడం, అదేవిధంగా నాకు ఇచ్చినందుకు అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, వాళ్ళు నా మీద పెట్టినటువంటి ఈ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పార్టీకి నాయకులకి అందరికీ కూడా మంచి పేరు తీసుకొస్తారని కూడా నేను చెప్తూ ఉన్నాను.